ఇటీవల తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీ టీం అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసింది కేంద్రంలోని బీజేపీ తనపై కేసులు పెట్టిందని అధికారిక బంగ్లాలు లాక్కుందని రాహుల్ ఆరోపించారు బీజేపీపై కాంగ్రెస్ పోరాటం ఆగదంటూ చెప్పుకొచ్చారు ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై అనేక అవినీతికి ఆరోపణలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ ప్రశ్నించారు రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు కేవలం సిబిఐ ఈడీ కేసులు లేనంత మాత్రాన బీజేపీ ఏజెంట్లు అవుతారా అంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీది అర్థం లేని వాదన అని సెటైర్లు వేశారు ఇటీవల తెలంగాణ వెళ్ళిన రాహుల్ గాంధీ కేసీఆర్ మీద ఈడీ సిబిఐ కేసులు పెట్టడం లేదు కాబట్టి కేసీఆర్ బీఆర్ఎస్ ఏజెంట్ అంటున్నారు మరి సోనియా గాంధీ మీద కూడా సీబీఐ కేసులు వేధింపులు లేవు కదా ఆమెను కూడా బీజేపీ ఏజెంట్ అనుకోవచ్చా అని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు ప్రతిపక్షాలపై సిబిఐ ఈడీ కేసులతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్న మాట నిజమే కానీ కేసులు లేని ప్రతి ఒక్కరూ బీజేపీ ఏజెంట్ అని ఆరోపించడం మూర్ఖత్వమే అవుతుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు